నిన్ను చూడ బుద్ధైతుంది రాజిగో, మాట్లాడ బుద్ధైతుంది రాజిగో, చింతక చిత్తక చిత్తక జజ్జన చింతక చిత్తక చిత్తక, నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది, గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది. మాసు మాసు రాజా జర్ర ఉట్టకి మర్రు బ్యాండ్ బాజా. ఏరా మచ్చా అన్నప్పుడు ఒరే సిసిరోలియో అప్పుడే ఆపేశావేంట్రా, ఇంకోసారి దరి వేసుకో. నచ్చవే నైజం పూరి నువ్వే నా రాజకుమారి. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. నేను మీ దివ్య. ఏంటండి ఇంటర్వ్యూకి వచ్చి సాంగ్స్ ఉంటుంది అని అనుకుంటున్నారా? మరేం చేయనండి, ధమాకా మూవీ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత నుంచి నేను ఆ సాంగ్స్కి ఫుల్గా అడిక్ట్ అయిపోయాను. అందుకే ఉండబట్టలేక మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని కలవడానికి వచ్చేసాను. సో లేట్ చేయకుండా కలిసిద్దామా, లెట్స్ గో. హాయ్ భీమ్స్ గారు. హలో దివ్య గారు, హౌ ఆర్ యూ? సూపర్, చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. సో ప్రెజెంట్ అసలు బయట ఓ రేంజ్లో ఉన్నాయి సాంగ్స్కి ఉన్న క్రేజే, కానీ అద్భుతంగా ఉన్నాయి సాంగ్స్ అన్నీ కూడా. థ్యాంక్స్ అండి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? నలుగురు నచ్చిందంటే అదే గొప్ప విషయంగా భావిస్తాం. నలుగురు చప్పట్లు కొడితే అదే గుండె చప్పుడు అని ఫీల్ అవుతాం. నలుగురు డ్యాన్స్ చేస్తే అంతమించిన ఆనందాన్ని వేరే దగ్గర పొందలేమని భావించేవాళ్ళం. సో 10 మందికి నచ్చిందంటే 10 కాలాలు మనం ఇక్కడ ఉంటామని అనిపిస్తుందండి. సాంగ్స్ అయితే మాత్రం ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సాంగ్స్ వినిపిస్తున్నాయి. సో అంత రేంజ్ లో ఆ సాంగ్స్ లోనే కనిపిస్తుంది మీ సక్సెస్ అంతా. సో రియలీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థాంక్స్ అమ్మ. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మామూలుగా రవితేజ గారి మూవీ అంటేనే కంప్లీట్ ఒక ఎనర్జెటిక్ పవర్ ప్యాక్ట్ అని చెప్పొచ్చు. సో ఆయన పవర్ కి తగ్గట్టుగా బీజిఎంఏ గానీ సాంగ్స్ ఏ గానీ ఏ రేంజ్ లో ఎక్కడ కూడా మీరు తగ్గకుండా వేరే లెవెల్లోనే ఇచ్చారండి. నిజంగా సూపర్ ఫెంటాస్టిక్. యాజ్ ఏ ఫ్యాన్స్ గా మేమైతే బిందాస్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం సాంగ్స్ ని. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే సాంగ్స్ రిలీజ్ అయ్యాక మీ ఫీలింగే గానీ అవతల వాళ్ళ నుంచి అప్రిసియేషన్స్ ఏ గానీ మీకు ఎలా అనిపించింది? సింపుల్ అండి, అప్రిషియేషన్ కంటే కూడా ఒకటి నేను బాగా నేను ఆనందపడే విషయం ఏంటంటే, రవితేజ సార్ ఫ్యాన్స్ అందరూ నాకు ఫస్ట్ టైం నాకు బెంగాల్ టైగర్ చేశాను, నాకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. అది హిట్ అయిందని అందరూ అనుకుంటున్నాం, బట్ నాకెవరు ఫోన్ చేయలేదు. బట్ ఈ సినిమాలో పాటలు రిలీజ్ అయిన ప్రతిసారి ఫ్యాన్స్ నా నంబర్ వాళ్ళు ఎలా వెతుక్కున్నారో ఎక్కడ పట్టుకున్నారో తెలియదు. నాకు వచ్చిన 5 నుంచి 10 కాల్స్ ఉండొచ్చు, కాల్స్ లెవెల్ అంటే లెక్క తక్కువ ఉండొచ్చు. కానీ కాన్వర్జేషన్, వాళ్ళు నాతో పంచుకున్న ఆనందం, వాళ్ళు నాకు చెప్పిన విషయాలు అవన్నీ విన్నప్పుడు అనిపించింది, నేను బాగున్నానా అని మిమ్మల్ని అడగడం కంటే మీరు చాలా బాగున్నారండి అని మీరు చెప్పడంలో ఉండే ఆనందం ఉంటుంది కదా. అలాగే నా పాట పంపించాక, ప్రజల్లో పంపించాక నా బిడ్డ, నా పిల్లలు వాళ్ళు అందరూ నా పిల్లల్ని నీట్గా కట్టు బొట్టు అన్నీ తీర్చిదిద్ది ఒక అందమైన అమ్మాయిలాగా వాళ్ళ మధ్యలో పంపించినప్పుడు, ఒక నా బిడ్డలాగా పంపించినప్పుడు వాళ్ళందరూ దాన్ని ఇది మన ఇంటి బిడ్డలాగా వాళ్ళు చీర తీసుకున్నప్పుడు అనిపించింది నాకు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే ఎవరు నీ అమ్మ ఇందులో ఇంత కిక్ ఉంటుందా, అకౌంట్లో ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ గుండెలో మాత్రం ఇంత మిగిలిపోయి ఇంత ఇచ్చేశారు, దీన్ని నమ్ముకొని ఇంకో 10 ఏళ్ళు పనిచేసే వచ్చాను ఇంత శక్తిని ఇచ్చారు వాళ్ళు. సో అలాగా అండ్ కామన్ పీపుల్స్ కూడా, సినిమా లవర్స్ కూడా అందరికీ ఏంటంటే ఇన్నాళ్ళు ఏమైపోయా ఊరా అని ఆలోచించిన వాళ్ళందరికీ, ఊరని ఏమన్నా ఇక్కడ ఉన్నావా ఇలా తయారయ్యావా అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అన్నప్పుడు అనిపించింది. సో అంతా దేవుడి మహిమ, రవితేజ సార్ మహిమ. అప్పుడు దాకా పడ్డ కష్టం అంతా ఒక ఫోన్ కాల్స్ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అంటే, ఒకటి నిజం చెప్తున్నాను అన్బిలీవబుల్ విషయం చెప్పనా, కష్టం చేస్తే కదా. అవును, మనం ఇష్టపడి తిరుపతి మెట్లెక్కుతాం, మనం ఇష్టపడి శ్రీశైలం వల్ల దగ్గరికి వెళ్తాం, మనం ఇష్టపడే కదా. ఇప్పుడు అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే మాల వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, పాదాలు పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తారు, వాళ్ళు నడిచి అల్టిమేట్గా వాళ్ళు దేవుడిని సందర్శిస్తారు. కానీ ఎందుకు సందర్శిస్తారంటే దేవుడి వరం కోసం, వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించడం కోసం. అలాగా మన కష్టం ఇక్కడ, అక్కడ కష్టం ఎక్కడ ఉంది? వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ ప్రతి అడుగుల్లో, ప్రతి దారిలో, ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో దేవుడే కనిపిస్తున్నాడు. అలాగా ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు ప్రతి ఫ్రేమ్లో, ప్రతి రోజు, ప్రతి ఫోటోలో, నాకు నా ప్రతి పాటలో, ప్రతి పదంలో నాకు రవి గారే కనిపిస్తున్నారు. నేను ఆయన ఇష్టపడి చేస్తున్నారు, ఇంకా చేయాలి, ఈ నవ్వుకేదో చేయాలి, ఈ ప్రేమకేదో చేయాలి, నాకు ఇష్టం. ఆయన చూస్తే మనకు ఒక తెలియని ఒక భయంతో పాటు భక్తి వస్తుంది కదా, ఆ భయంతో పాటు వచ్చిన భక్తి ఎంత ఉందో చూపించాలంటే చేతులు కట్టుకుని నిలబడితే కనబడేది కాదు, అది ఇలా చేతులు చాపి కౌగిలించుకుంటే కనిపించే వచ్చే అనుభూతి ఉంటుంది కదా,
అంత అనుభూతి ఉంది. అందుకే నేను కష్టపడలా, ఈ సినిమాకి చేసా, పని చేసా అంతే, ఇష్టంతో చేశారు, పని చేసా అంతే. మీకున్న ప్రేమ సాంగ్స్ లో క్లియర్ గా కనిపించింది. అదే అంటున్నా, అది నిజంగా కనిపించింది అనుకోండి, అప్పుడు నేను ఇప్పుడు చెప్తున్న ఈ మాటలన్నీ బూటకం కాదు నిజం అనేప్పుడు మీరు నమ్ముతారు. లేదంటే నేను చెప్పేంత ఈడు మొత్తం కొట్టేదంత తప్పు చెప్తున్నాడు అనిపిస్తుంది. అంటే మన మాటల్లో తెలుస్తుంది, మన మాట్లాడే తీరులో తెలిసిపోతుంది నేను నిజం, నేను జెన్యున్గా మాట్లాడలేదు అనేది. సో నాకు అలా అనిపించింది, అలానే చేశాను. దేవుడి దయవల్ల అది నిజమని జనం నిరూపించారు. అండ్ యాజ్ యూ సెడ్ లైక్ బెంగాల్ టైగర్ కూడా మీరు వర్క్ చేశానని చెప్పారు కదా, సో ఇది సెకండ్ మూవీ రవితేజ గారితో. నెక్స్ట్ రావణాసురావు కూడా మీరే వర్క్ చేస్తున్నారు, సో మా లాంటి ఫ్యాన్స్ కోసం సో రవితేజ గారితో ఒక్క సాంగ్ పాడించే ఛాన్స్ ఏమన్నా ఉందా నెక్స్ట్ మూవీలో? ఏమండి, దేవుడి దగ్గరికి వెళ్ళి చూసి వస్తే చాలు అనుకుంటాం. రవితేజ గారు ఒక సాంగ్ పాడితే ఇంకా ఫ్యాన్స్ అందరు ఫిదా అయిపోతారండి. అదే అండి, అదే చెప్తున్నా, చూసి వస్తే చాలు అనుకుంటాం. అలాంటిది ఈ సినిమాలో మాసు మాసు రాజా జర్ర ఉట్టాకి మర్రు బ్యాండ్ బాజా ఏయిరా మచ్చా అన్నప్పుడు ఆ పాట మొత్తం అయిపోతుంటే ఒరే సిసిరోలియో అప్పుడే ఆపేసామేంట్రా ఇంకోసారి దరి వేసుకో అని చెప్పి చివర్లు అంటారు, ఇంకా చాలరా బాబు వెళ్ళిపోండి రో అన్నారు. ఎవరికైనా భాగ్యం ఉంటుంది, నాకు మహద్భాగ్యం దక్కింది. మీరు అడిగినట్టు అన్నీ బాగా ఉండి కాలం కూడా సహకరించి ఆయన నిజంగా ఒప్పుకుంటే ఈ సినిమాలో అది నిజం అవ్వాలని మీరు అనుకున్నట్టు, ఫ్యాన్స్ అనుకుంటున్నట్టు అది నిజం అవ్వాలని నేను యాజ్ ఎ ఫ్యాన్గా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నిజమవుతుంది, మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్. మీరు వెయిట్ చేస్తున్నారు, నేను ట్రై చేస్తున్నాను. ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఈ సాంగ్స్కున్న హైప్ అలాంటిది, నెక్స్ట్ ఖచ్చితంగా ఆయన కూడా పాడతారు అనుకుంటున్నాం. సో మామూలుగా ఇప్పుడు కమింగ్ టు ద జింతాక్ సాంగ్ అసలు చాలా చాలా ఫేమస్ అయింది, అండ్ ఆ సిగ్నేచర్ మూమెంట్ కూడా మనకి విక్రమార్కుల్లో చాలా, అంటే ఆ సిగ్నేచర్ మూమెంట్కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అది యాక్చువల్లీ. సో అదే మూమెంట్ ఇందులో రావడం, సో అసలు ఈ సాంగ్ కంపోజిషన్ ఎలా జరిగింది, అసలు ఈ థాట్ ఎవరిది మొత్తం, సో సాంగ్ చేసేటప్పుడు ఏమన్నా టెన్షన్ కానీ అలా ఏమన్నా అనిపించిందా? లేదు, అంటే ఈ సాంగ్ చేసేటప్పుడు ఏదైనా సాంగ్ రీమేక్ లాగానా, అంటే మళ్ళీ చేద్దాం రీమిక్స్ లాగా ఏదైనా చేద్దాం అనే ఏదో ఆలోచన నడిచిందండి. నడిచినప్పుడు నాకు బేసిక్గా నాకు ఇష్టం లేదు, అంటే నేను పర్సనల్గా నాకు అవి నేను ఇష్టపడను. మనం ఇంత సినిమా చేస్తున్నాం, ఇంత పెద్ద ఆపర్చునిటీ ఉంది మన చేతుల్లో, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇన్ని వనరులు ఉన్నాయి, కళ్ళ ముందు అంత పెద్ద స్టార్ ఉన్నారు, చూస్తే పాట పుట్టాలి, అయినా పుట్టట్లేదంటే మన దగ్గర లేనట్టే కదా. సో రాంగ్ కదా అది, అది 100% తప్పుడు సంకేతం వెళ్తుంది. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్, నేను వేరే చేసిస్తాను. ఓకే, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, తర్జన భర్జనలు జరిగిన అందరూ జరిగినట్టే మనకు జరుగుతాయి కదా. అలా జరిగింది, బట్ జరిగినప్పుడు నేను దీనికోసం అలా ఇలా అని కాదు, కానీ కూర్చొని ఏం చేద్దాం ఎలా చేద్దాం అని ఆలోచించినప్పుడు కారులో చాలా దూరం ట్రావెల్ చేశాను, ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ ప్రయాణం చేశాను. సో అలా వెళ్ళి వెళ్తూ వెళ్తూ ఉంటే నాతో పాటు బాబీ అని కుర్రోడిని తీసుకుని వెళ్ళా. ఆ పాట ఈ పాట ఆ పాట ఈ పాట ఏదో పాడుతూ వినిపిస్తుంటే వాడు సడన్గా కనెక్ట్ అయ్యాడు. నిన్ను చూడబుద్ధైతుంది రాజీగో, మాట్లాడబుద్ధైతుంది రాజీగో, చింతక చిత్తక చిత్తక జజ్జన చింతక చిత్తక చిత్తక అరే ఇది ఎక్కడో విన్నట్టుంది రా అన్న, ఎక్కడో విన్నట్టుంది కదా సార్, చాలా బాగుంది అన్నాడు. చాలా బాగుండేది నిజం చెప్పు అంటే, లేదు సార్ చాలా బాగుందన్నాడు. అలా వెళ్తా వెళ్తా అప్పుడు హుక్ లేని వచ్చింది, నిన్ను చూస్తే ఎట్ నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది. బేసిక్గా నేను లిరిక్స్ ఇస్తున్నాయి కదా, సో కొన్ని పదాలు అట్లా పడిపోయాయి. పడిపోయేసరికి ఇదేదో బాగానే ఉందిరా ఏం చేద్దాం అని చెప్పేసి ఫోన్ చేశా, ఫస్ట్ కాల్ ప్రసన్న గారికి చేశా. చేస్తే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇమ్మీడియట్లీ డైరెక్టర్ గారికి చెప్పారు. ఆయన అసలు నేను అమ్మాయి పాట అంటే ఇది మామూలు లేదు దీప్స్ గారు అన్నారు. అవునా నిజం చెప్పండి అంటే మనకు డౌట్ ఉంటుందిగా, అసలే వేరే పాట ఏదో చేద్దాం ఏదో ఆలోచన వచ్చింది, దాన్ని మించి ఇది ఉండకపోతే ఏందని నాకు డౌట్ వస్తుంది. వాళ్ళేమో అది అసలు ఇది కాదు ఇది వేరే లెవెల్లో ఉందని వాళ్ళు అనుకుంటారు, నాకు నమ్మడానికి టైం పట్టింది. దాని తర్వాత వాళ్ళు నిజంగానే నమ్మారు, ఆ నమ్మకం నిజంగానే జనం నిజం చేశారు. సో దాని తర్వాత ఈ పాటలోకి మెయిన్ కాసర్ల శ్యామ్ గారు రాసిన సాహిత్యం, శ్యామ్ గారు వచ్చాక పాట 40% హిట్ అయింది, మంగ్లీ వచ్చాక 60% హిట్ అయింది. ఆ మంగ్లీ గారితో పాటు మీ వాయిస్ జోడిన తర్వాత ఇంకా హిట్ అయింది. అంటే నా వాయిస్ ఇది అన్వాంటెడ్గానే వచ్చిందండి, అంటే నా వాయిస్ ఏమైపోయిందంటే ఫస్ట్ పాడాను ట్రాక్ లాగా పాడాను. నేను యాక్చువల్ దాని గురించి నేను ఏమనుకున్నానంటే అదనన్ సమ్మి గారితో పాడిస్తే నచ్చవే నైజం పూరి నువ్వే నా రాజకుమారి అలా ఉంటే బాగుంటుంది, నిన్ను చూస్తే అట్నే ఉంటా అంటాడు, అదొక ఇది గ్రేస్ ఉంటుంది.
అనుకున్నాను. బట్ ఏంటంటే అందరూ కలిసి నన్ను కన్విన్స్ చేశారు, లేదు ఎవరి వాయిస్ వద్దు, ఏది వద్దు, ఇట్స్ ఫిక్స్, ఇది భీమ్ సీసరోలియో ఫిక్స్ అన్నారు. లేదు గురుగారు, ఆ అమ్మాయి ముందు నా వాయిస్ సెట్ అవ్వదు, ఆనదు, ఆమె ఎక్కడో ఉంది, ఏది మన ఏంటి హిమాలయాల్లాగా, నేను ఇంకెక్కడో ఉన్నాను నీలగిరిలాగా, ఎట్లా సెట్ అవుద్ది? లేదు లేదు, సెట్ అయింది. ఈ నా వాయిస్కి ఫస్ట్ క్రెడిట్ ఎవరికి పోయిందంటే రవితేజ సార్కిను, వివేక్ కూచిపట్ల గారికి, ప్రసన్న గారికి, డైరెక్టర్ గారికి. ఆ నలుగురు ఫిక్స్ అయిపోయారు, ఇది నీదే. సో అలాగా నేను నన్ను ఒక హిట్ సింగర్ ని చేశారు. మీరు అసలు రవితేజ గారిని ఆ సాంగ్ లో చూస్తుంటే ఆ వైబ్స్, అసలు ఎనర్జీ మాకే వచ్చేస్తుంది మొత్తం వీడియోలో చూస్తున్నప్పుడు. ఫస్ట్ మీరు సినిమా చూడండి, నన్ను నమ్మండి, నా మాట నేను చెప్తున్నాను, సినిమా మొత్తం అదే వైబ్ ఉంటుంది. అందులో ఏం అనుమానం కూడా లేదు అసలు. అంటే లైక్ రవితేజ గారి మూవీకి వర్క్ చేస్తున్నప్పుడు అంటే సాంగ్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా డైరెక్టర్ గారితో. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ మూవీ ఫర్ యూ డైరెక్టర్ గారు. సో ఎప్పుడైనా సాంగ్, ఈ మూవీస్లో మీరు సాంగ్స్ క్రియేట్ చేసే అంటే లైక్ కంపోజ్ చేసే టైంలో మామూలుగా ఈ సాంగ్ కంపోజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ముందు ఉన్న సీన్ని, రిలేటెడ్ సీన్ని మీరు అడుగుతారా, లేకపోతే హోల్ మూవీ మొత్తం మైండ్లో పెట్టుకుని అప్పుడు? ఫస్ట్ నాకు స్టోరీ ప్రసన్న గారు చెప్పారు, స్టోరీ ఎంత చెప్పారు, నాకు సిచ్యువేషన్స్ అన్ని డైరెక్టర్ గారు చెప్పారు. నేను ఆయన కలిసి వైజాగ్ వెళ్ళిపోయి ఒక ప్లేస్లో కూర్చొని సాంగ్స్ అన్నీ అక్కడే కంపోజ్ చేసాం. ఒక్క సాంగ్ మాత్రం బయట చేసాం, చింతా చింతాకు బయట చేసాం. బయట అంటే ఇక్కడికి వచ్చా నేను, అంటే ఆల్ అంటే ఆల్ సాంగ్స్ అయిపోయినాయి, అప్పటికి అయిపోయినాయి. బట్ అయినా మనకు ఒకటి ఉంటుంది కదా, ఇలా కాదు ఇంక ఇలా వెళ్తే బాగుంటుంది, నలుగురితో కలిస్తేనే కదా సినిమా. సో నలుగురి ఆలోచనలు తీసుకున్నా ఇలా వద్దు, క్లైమాక్స్ ఇలా వెళ్దాం అన్నప్పుడు బయటికి వచ్చి సినిమా మధ్యలో మిడ్ టైంలో ఈ పాట చేశాం. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు మా డైరెక్టర్ గారితో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ డిస్కషన్స్లో ఎప్పుడైనా సాంగ్ మళ్ళీ రీరికార్డింగ్ చేయడం కానీ, లేకపోతే మళ్ళీ మనం రాసుకున్న సాంగ్ని మళ్ళీ కరెక్షన్స్ చేసి చేయడం కానీ అలా ఏమైనా జరిగాయా ఈ సాంగ్స్లో? అంటే అలా ఏం లేదండి, అలా ఏం జరగలేదు. అన్ని సింగిల్ వన్ గోల్ ఉన్నాయి నాకు తెలిసి. అంటే ఎక్కువ టైం ఉండదు నా దగ్గర, పెద్ద ఇంత కంపోజింగ్ వారం 10 రోజులు కూర్చోవాలి ఇలా ఉంటాయి కదా. జనరల్లీ ఎన్ని డేస్ తీసుకుంటారండి మీరు మామూలుగా? ఒక్కొక్కసారి 1 డేలో అయిపోతాయి, ఒక్కొక్కసారి 1 అవర్లో అయిపోతాయి, ఒక్కొక్కసారి డిపెండింగ్ ఎవరైతే అవతల వ్యక్తి ఉన్నారో వాళ్ళని బట్టి. ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే వాళ్ళకి ఎక్కర్లేదు అన్నప్పుడు మనం 4 రోజులు దానికి గ్యాప్ ఇచ్చేయడం. సో అప్పుడు రూట్ మ్యాప్ తీసుకొస్తాయి. లైక్ యాజ్ అ లిరిసిస్ట్గా స్టార్ట్ చేసి కెరియర్ మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళింది. సో ఈ జర్నీలో మీరు ఒకసారి రివైండ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఎటు వెళ్తారు? మళ్ళీ ఎటు వెళ్తానంటే అప్పుడు లిరిసిస్ట్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా అయిన కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు పడ్డ కాలం మళ్ళీ రాకూడదు అని అనుకుంటా. రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు, బట్ రాకూడదు అని అనుకుంటాను. బికాజ్ అక్కడ నేను మామూలుగా కత్తులు పట్టుకుని వచ్చిన వాళ్ళని చూశాను, కొడవలు పట్టుకుని వచ్చిన వాళ్ళని చూశాను, అక్కడ మొసళ్ళను చూశాను, షార్క్లను చూశాను, అంతరించిపోయిన డైనోసార్లు మళ్ళీ రావడం కూడా చూశాను. ఆ ఫేజ్ ఆ 10 ఇయర్స్ ఏంటంటే చాలా దుఃఖంతో కూడుకున్నది అనమాట. అది చాలా అంటే చాలా దుఃఖంతో కూడుకుంది. అంటే మనకు మనకి ఇష్టం లేని వ్యక్తులు కొందరు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆ ఫేజ్ రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే వాళ్ళు బాగుంటేనే వాళ్ళని నమ్ముకున్న 10 మంది బాగుంటారు కాబట్టి వాళ్ళకి రాకూడదు అని కోరుకుంటా నేను. నా నైజం అది, నేను బాగుంటే సరిపోయింది కాదు, మనకు ఎంత వీలైతే అంత. ఆ ఫేజ్ రాకూడదు అనుకుంటాను. సో మళ్ళీ నిజం చెప్పనా, అన్నిసార్లు అనుకుంటాం కదా, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం అనుకుంటాం రాకూడదు, ఈ దుఃఖం రాకూడదు, కష్టం రాకూడదు, ఇబ్బంది రాకూడదు, ఏడుపు రాకూడదు. నాదండి, నువ్వు ఆకలితో ఉన్నప్పుడే అవతల వాడిని గౌరవించగలవు, కడుపు నిండిపోయాక నిన్ను నువ్వు కూడా గౌరవించుకోలేవు. ట్రూ, 100% ట్రూ. అందుకే నేను ఆకలితో ఉండడాన్ని ఇష్టపడతా. నేనేమనుకుంటా, అది రాకూడదు అనుకుంటాను, బట్ మీరు నమ్మరు, అది వస్తూనే ఉంది నాకు. వచ్చినా ఫేస్ చేసే కాదు. ఇప్పుడు ఏమైపోతుంది, కొట్టిన చంపే చచ్చిపోయినప్పుడు ఎన్నిసార్లు చంపుతావు అని అది కూడా ఫీల్ అయిపోతుంది. ఎన్నిసార్లు కొడతావు భీమ్స్ని ఎన్నిసార్లు ఆపుతావు, ముందుకెళ్ళకుండా ఎన్నిసార్లు నిరోధిస్తావు అని అది కూడా ఫీల్ అవుతుంది. అందుకే రాశాను కదా, వెళ్ళిపోతావురా మనిషి, ఏదో నాడు ఈ భూమి వదిలేసి, ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి, జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది, శాశ్వతం చేసుకోరా నీ పేరు అన్నది, ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి, వెళ్ళిపోతావురా మనిషి. అక్కడి నుంచే రాసా. మన చుట్టూ ఉన్న మనం ఇప్పుడు హరితహారం నాడుతున్నాం, అడవుల్లో చెట్లు అడవుల్లో ఉన్న చెట్లన్నీ నరికేసి రోడ్ల మీద చెట్లు నాడుతున్నాం.
అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్ళో ఉంటున్నాయి, మనం ఎక్కడ ఉంటున్నా అడవుల్లో వెళ్తున్నాం. సో కాబట్టి అందరూ బాగుండాలి. ఆ ఫేజ్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. సినిమా వాడికి అయితే ఖచ్చితంగా వస్తుంది. అది వస్తేనే సినిమా వాడు పని చేస్తాడని అదొక దేవుడు అయిన ఫార్ములా పెట్టాడేమో. బట్ దిస్ సాంగ్ వాజ్ హార్ట్ టచింగ్ సాంగ్, నిజంగా చాలా బాగుంటుంది. అన్నీ ఉంటాయి జీవితం అన్నప్పుడు. సుఖం ఉన్నట్టే దుఃఖం ఉంటుంది, డబ్బులు వచ్చినట్టే దుఃఖాలు వస్తాయి, మనుషులు వచ్చినట్టే మనకు సమస్యలు వస్తాయి. అందులో మంచి చెడు మనం విభజించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో భీమ్ సిసిరోలియో, యా ఇనిషియల్ మీరు పెట్టుకున్న పేరా? ఇనిషియల్ కాదు, అది పొటెన్షియల్. పొటెన్షియల్, వా రైమింగ్. సో మీరు పెట్టుకున్న పేరా అది? లేదండి, నేను మా నాన్నగారు కలిసి పెట్టుకున్న పేరు. అయితే ఇనిషియలే అండి అది, కానీ పలకడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం వింటున్నాం నేమ్ కూడా, వేరస్ బీన్స్ కూడా ఫస్ట్ టైం వర్డ్ విండాం. అవును, మీరు గూగుల్లో కొడితే నా పేరే ఉంటుంది. ప్రపంచంలో ఎవరి పేరే ఉంది? అవును, ఎవరి పేరు ఉండదు, ఒకే ఒక పేరు ఉంది, ఒకే ఒక మనిషి ఉన్నాడు గూగుల్లో, అది భీమ్స్ సిసిరోలియో, ఇంకెవరు లేరు. స్కూల్ టైంలో చదివే టైంలో ఎప్పుడైనా ఈ ఇదేం పేరులో నీకు కొత్తగా ఉంది అని ఎవరన్నా అండం కానీ? అలా పేరు కాదు ఇది, ఇప్పుడు ఈ స్కూల్ టైం పేరు ఇది. ఓ అచ్చా, ఓకే. స్కూల్ టైం పేరు భీమ్సే? భీమ్స్, ఓకే ఓకే. ఇక్కడికి వచ్చాక ఈ నేమా? బట్ దిస్ ఇస్ రియలీ టూ గుడ్, బాగుంది. అవును. అండ్ కమింగ్ టు లైక్ మీ కంపోజిషన్లో సాంగ్స్ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సాంగ్సే, ఏదైనా ఒక సాంగ్ విని అరే ఈ సాంగ్ నేను చేసుంటే బాగుండేది, నా కంపోజిషన్ ఇంకా బాగుండేది అని ఎప్పుడైనా అనిపించింది? అలా అనిపించలేదు. మరి ఇది నేను చేసుకున్న పాటలా ఉంది కదా అనిపిస్తుంది. అలా కూడా అనిపించింది. నేను చేసిన రిలీజ్ కానీ ఉంటాయి కదా, అయ్యో ఇది నా పాటలా ఉంది, నాలా కొట్టేశాడు ఐడియా అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ పాటలు వీళ్ళ పాటలు ఇలా ఉంటే అలా ఉంటే చాలా సార్లు అనిపించింది. అలా అంటే అర్థం కదా నా సాంగ్ అంటే మీరు కంపోజిషన్ చేసుకున్న సాంగ్సే అయ్యో వీళ్ళు ఇలా తీసుకున్నారా? నేను ఎప్పుడు కంపోజ్ చేసుకుని ఉంటాను కదా, అరే మన అనుకున్న ఐడియా వే ఆఫ్ స్టైల్ వాళ్ళు అనుకున్న అక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ అనిపించింది అప్పుడు అప్పుడు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది కదా. అలాగా కొన్ని ఉన్నాయి, అలా చాలా పాటలు విన్నాయి. హిందీలో కూడా ఉన్నాయి, అలా హిందీలో చాలా పాటలు నేను కంపోజ్ చేసుకున్న ట్యూన్స్ హిందీలో చాలా వచ్చాయి. అప్పుడు అనిపిస్తుంది హిందీలో ఉంటే బాగుండదు అనిపిస్తుంది, బట్ అట్లా కాదు కదా. అండ్ మామూలుగా మీ కంపోజిషన్లో సాంగ్సే మీ టాప్ 3 ఫేమ్ అదంటే మీకు ఇష్టమైన సాంగ్స్ ఏంటి? ప్లేలిస్ట్లో ఉంటాయి కదా ఎప్పుడు మనం వినే సాంగ్స్. సో బీయింగ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనం కంపోజిషన్ సాంగ్ చేసిన సాంగ్స్లోనే చాలా మనకి నచ్చే సాంగ్స్ కూడా. నేను కంపోజ్ చేసుకుంటున్నప్పుడు ఇష్టపడుతుంటాను, కానీ కంపోజ్ చేసేసాక రిలీజ్ అయ్యాక రియలైజ్ అవ్వడం అట్లాంటివి ఏం లేదు. అంటే లైక్ మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లోనే చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అంటే నేనేమంటున్నా అంటే అది ఆ కాలానికి ఆ టైం కదా అయిపోయింది, ఇట్స్ ఎనఫ్. సో దాని గురించి నేను మళ్ళీ ఆలోచించడానికి ఆలోచిస్తే ఉపయోగం లేదు. మీరు గుర్తు చేస్తుంటారు కదా అప్పుడు గుర్తొస్తుంటుంది, ఓహో మా పిల్లోడు ఐఏఎస్ అయ్యాడట్రా, ఈ పిల్లోడు ఐపీఎస్ అయ్యాడ్రా, ఈడ ఏమో కాలేకపోయాడట్రా, ఏదో అలా ఫీల్ అవ్వడం తప్ప దాని గురించి వెనక్కి వెళ్ళి ఆలోచన ఉండదు. ఓకే, బీయింగ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ మామూలుగా ఇప్పుడు ఒక జానర్ని ఇష్టపడుతూ ఉంటాం కదా, అంటే అన్ని సాంగ్స్ చేస్తాము బట్ ఓకే మెలోడీ సాంగ్స్ మనం ఇంకా బాగా చేయగలం, లేకపోతే ర్యాప్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఆ ఊపు వేరే ఉంటుంది. సో అలా మీకు మీకు ఏ జానర్ ఇష్టం? యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా అన్నీ చేస్తాను, అన్నీ చేయాలంటే ఇష్టం. ఫలానా జానర్ ఇష్టం అని చెప్పాను బికాజ్ ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను మ్యూజిక్ డైరెక్టర్ని కాబట్టి అది చేస్తా. నేను ఇప్పుడు పొలిటీషియన్ని, నేను పొలిటీషియన్ని, ఈ ఊరికి ఇదే చేస్తా, ఈ ఊరికి అదే చేస్తా అంటే ఒప్పుకుంటారా? లేదు, మా ఊరు ఆ ఊరికి ఏం చేసావు ఈ ఊరికి అదే చేయమంటారు కదా. పక్కనున్న ఊరోడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ప్రతీది చేస్తా, ఇది నా నేను దేంట్లో ఎస్టాబ్లిష్ అయ్యానని వాళ్ళు ఫీల్ అవుతున్నారో అలాంటి జానర్ ఏదో ఉన్నట్టుంది, అది నాకు నా దగ్గరకు వస్తున్నట్టు అంతే. బట్ ఐఎమ్ నాట్ దేర్, నేను అక్కడ లేను. నేను ఏదైనా చేస్తా, ఏదైనా చేయగలను, ఏదైనా చేయగలిగే శక్తి సామర్థ్యం మనకుందని నమ్మకం నాకుంది. సో కాబట్టి నమ్మి వస్తే చేయడానికి ప్రాబ్లం లేదు. అది ఈ ధమాకా మూవీలో క్లియర్గా కనిపించింది, ఎందుకంటే ప్రతి ఒక్క సాంగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఒక సాంగ్ ఈ జింతాక్ సాంగ్ దానికి ఉన్న స్పెషాలిటీ దానికి ఉంది, మాస్ మహారాజ్ గారి సాంగ్ ఆ స్పెషాలిటీ దానికి ఉంది. సో ఇట్ ఇస్ రియలీ రియలీ నైస్ ఆ సాంగ్స్ వింటున్నప్పుడు కానీ. ఓకే అండి. సో ఫైనల్గా మొన్న రీసెంట్గా క్యాష్ ప్రోగ్రాంలో కూడా కనిపించారు మీరు. సో ఫుల్ ఫన్ ఉంది ఆ క్యాష్ ప్రోగ్రామ్ అయితే. సో షూటింగ్ అంతా ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ క్యాష్ ప్రోగ్రామ్కి వెళ్ళడం కానీ? అండ్ సమీర్ గారు మిమ్మల్ని రైమింగ్తో కూడా పోల్చారు. ఒకటండి, ఇక్కడ నేను నిలబడ్డానికి, చూస్తున్న జనానికి కనబడ్డానికి, నేను మాట్లాడడానికి, పాట పాడడానికి, ఈరోజు మనం అందరం కలవడానికి, జనంలో కలిసి ఉండడానికి పాట మొదటి కారణమైతే రవితేజ గారు మొట్టమొదటి కారణం.
ఒకటే మాట, పాట వల్ల ఆయన దగ్గరికి వెళ్ళగలిగాను కాబట్టి మొదటి కారణం. దాన్ని మించుడు ఇంకొక అంకె ఉంటుంది, అది నేను క్రియేట్ చేశాను లేదా తెలియదు, కానీ మొట్టమొదటి కారణం ఆయన. కాబట్టి మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, లేదండి మీరు ధమాకాలు, మీరు ధమాకా గురించి మాట్లాడుతున్నారు, మీరు రవితేజ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆయన చీరదీసిన మొక్కల మేము, పిల్లలం మేము అందరం. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగినా నేను ఎన్ని తోపుతురు మాటలు మాట్లాడినా, ఎన్ని అద్భుతమైన మాటలు మాట్లాడినా, నేను చాలా పెద్ద మాటగానని అనిపించుకున్నా కూడా ఈ ఈ యొక్క ఈ ప్రతి ఈ ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి పదం ఆయన సెలవు వల్ల, ఆయన దయ వల్ల కలిగిన భాగ్యం. సో కాబట్టి క్రెడిట్ అంతా ఆయనకే వెళ్తుంది, అందులో ఏం సందేహం లేదు. దట్ వాస్ సో నైస్ రియలీ. అండ్ జనరల్గా ఒక మూవీలో సాంగ్స్ ఒక ఎత్తు అయితే బీజిఎం ఒక ఎత్తు. బీజిఎంని చూసే మన మూవీలో ఓ రేంజ్లో గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. బీజిఎం ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ నేనైతే బీజిఎం అనే చెప్తాను. సో బీజిఎం చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను ఎలా ఉంది ఇలా ఉందని చెప్పాను, కానీ ఎట్లా పడితే అట్లా ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్. ఎట్లా పడితే అట్లా అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటా. అంటే దాని యొక్క స్థాయి తీవ్రత ఎలా ఉంటుందంటే సౌండ్ చాలా రీసౌండ్లా ఉంటుంది. ఎందుకు ఉంటుందో అని అడగట్లేదు మీరు. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఉన్నది సాక్షాత్ ఆయనను చూస్తేనే పాటలు పుడతాయి. ఆయన యాక్టింగ్ చూస్తే ఆలోచనల మీద ఆలోచనలు, ఆలోచనల మీద ఆలోచనలు పుడతాయి. కాబట్టి 100% ఎక్కడ చిన్నపాటి ఆ పదం వాడమే నాకు ఇష్టం లేదు. 100% ఇది హ్యాపీగా ఉండొచ్చు. సౌండ్ సాలిడ్గా ఉంటుంది, సౌండ్ రీసౌండ్ వస్తుంది. సో ఈ అన్ని సాంగ్స్లో రిలీజ్ అయిన తర్వాత మా మాస్ మహారాజా గారి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయి? కాంప్లిమెంట్ కాదండి, ఆయన ధమాకా రూపంలో లైఫే ఇచ్చేశారు. అంటే ఒక జీవితం ఇస్తే ఆనందపడతాం, జీవితాలే మార్చేశారు ఆయన, జీవితాలనే మార్చేశారు. సినిమా మొత్తం అయిపోయాక, అన్నీ అయిపోయాక ఆయన ఒకటే చెప్పారు, మనకు తెలిసింది ఒకటే, భీమ్స్ పని, మన పని మనం చేయాలి, దట్స్ ఇట్. మనం చేసే పనిలో ఎక్కడ నిర్లక్ష్యం వద్దు. నువ్వు చేసే పని బాగుంటేనే మిగతా అన్నీ బాగుంటాయి. కాబట్టి మన పనిని మనం నమ్ముకోవాలన్నారు అంతే. ఆయన అదే చెప్పారు నాకు, అదే నాకు శ్రీరామ రక్ష అనుకుంటున్నాను. సో అండ్ ఈవెన్ కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ రావణాసురావు కూడా ఆయన మూవీ మీరు చేస్తున్నారు మళ్ళీ. అవునండి. సో అందులో కూడా బీభత్సంగా ఉంటాయి సాంగ్స్ అని మేము చాలా ఈగగా వెయిట్ చేస్తున్నాము. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఫైనల్గా మా తెలుగు ఫిల్మ్ నగర్ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డిసెంబర్ 23rd ఇట్స్ గోయింగ్ టు రిలీజ్. సో ధమాకా ఎలా ఉండబోతుంది? తెలుగు ఫిల్మ్ నగర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ తెలుగు ఫిల్మ్ నగర్ టీమ్కి నమస్కారం. ఇందులో పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్కి ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్లతో నేను ఇంటరాక్ట్ అయ్యాకే నేను మీతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాను. వాళ్ళు నన్ను కన్సల్ట్ అయ్యి నేను నన్ను మీ దగ్గరికి చేరవేస్తున్నారు వాళ్ళు. సో అందుకు ఫస్ట్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ధమాకా 23rd వస్తుంది. సినిమాని ఒక రవితేజ సార్ ఫ్యాన్గా పనిచేశాను, మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా ఒక అభిమానిగా పనిచేశాను. నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరేం ఫీల్ అవుతుంటారు, థియేటర్లో చూస్తున్నప్పుడు అదే నేను ఫీల్ అయ్యాను. మీరు సినిమా థియేటర్లో చూడండి, ఖచ్చితంగా మీకు 100% నచ్చుతుంది, ఎటువంటి సందేహం లేదు. సంతోషంగా రండి. ధమాకా 23rd ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియలీ రియలీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్. సో థ్యాంక్ యూ. రాక్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ధమాకా డిసెంబర్ 23rd రిలీజ్ అవుతుంది. సో జనరల్లీ మాస్ మహారాజా గారి పర్ఫార్మెన్స్ అంటే ఓ రేంజ్లో ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికి మించి ఉండబోతుంది. మీరు ఎలాగో సాంగ్స్ చూసారు కాబట్టి సాంగ్స్ ఇలా ఉన్నాయంటే ఇంకో మూవీలో బీజిఎం ఇంకే రేంజ్లో ఉంటుందో. సో మనం 23rd చూద్దాం. సో ఆల్ గెట్ రెడీ ఫర్ డిసెంబర్ 23rd ధమాకా మూవీ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watch Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.